ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్ళ పాడువారు. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యంని చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12:9 చదువుకుందాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఏమైనారంటండి, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే ఆ యొక్క తల్లి గర్భమున పుట్టిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డ యొక్క సంరక్షణ అంతా కూడా మరి తండ్రి ఆ వాళ్ళని ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా పోషించాలో, వారి యొక్క జీవిత విధానం ఏంటి అనే విషయాలన్నింటిలో కూడా, వాళ్ళు ప్రవర్తిస్తున్న విషయాల్లో కూడా తండ్రి ఎలా ఉంటాడంట, శిక్షకుడుగా ఉంటాడు. ఈ రోజుల్లో చూసినట్టయితే ఆ శిక్షణ ఎలా మారిపోయిందంటే, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా పిల్లల పట్ల ఎంతో బాధగా, ఎంతో వేదనగా వినేటటువంటి బిడ్డలు చాలా తక్కువైపోయారు. నాయన, నీ యొక్క మార్గంలో వెళితే పలానది ఇలా జరుగుతుంది అనే ఆ యొక్క తండ్రి మాటలు లెక్క చేసేటటువంటి బిడ్డలు ఈ రోజుల్లో లేనే లేరు. అదే రీతిగా ఈ లోకంలో చూసినట్టయితే దేవుని యొక్క దాసులు మన పట్ల ఈ యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని ఎంతో ప్రయాసపడి ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, దేవుని పట్ల మన యొక్క జీవిత ఆశయం చాలా ఉన్నది. ఎందుకంటే ఆ మానవుడిగా జన్మించిన తర్వాత ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు అందరూ కూడా ఏదో ఒక పని చేతే దేవుడు మనందరినీ కూడా ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆ యొక్క పనిలో దేవుని పని విషయంలో మర్చిపోయి ఈ లోక పని కోసమే మనం ప్రయాసపడుతున్నాం. ఇది దేవుని యొక్క ఆయన యొక్క పని విషయంలో మనం ప్రవర్తించడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క 7వ వార్షిక అంటే ఆ 7వ వార్షిక పూర్తయిపోయి 8వ సంవత్సరంలో ప్రవేశపడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క తక్కిళ్ళపాడు గ్రామం నుండి మరి మన యొక్క దైవజనులు ఆత్మీయ తండ్రులుగా ఉన్నటువంటి వీరు ఈ యొక్క పరిమళ యొక్క వాక్యమైనటువంటి యొక్క పరిమళ సువాసన గల వాక్యాన్ని ఇక్కడ ప్రారంభించి అనేకమైన ప్రదేశాలకి, మాది ఎక్కడ కాళ్ళకూరు, మా మేడం అయితే రాత్రి వచ్చేసారు ఇక్కడికి, నాకైతే 4 గంటలకు మెలుగు వచ్చేసింది. ఎన్ని గంటలకి? 4 గంటలకు మెలుగు వచ్చేసింది. ఎందుకని అక్కడికి వెళ్ళాలి 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 యొక్క ఆ యొక్క ఆశ. అంతేకాకుండా దేవుని యొక్క దాసులు పిలిచారు అక్కడికి వెళ్ళాలి అనొక ఆశ. అంతే, ఆ యొక్క ఆశతోటే ఈ యొక్క గ్రామానికి కూడా రావడం జరిగింది. అదిగే కీర్తనల గ్రంథంలో 133వ అధ్యాయంలో కూడా ఒక మాట కనపడుతుంది కదా, అహరోను తల మీద పోయిబడి ఆయన గడ్డం మీదుగా ఏంటంటది పరిమళ తైలం. ఇక్కడ ఈ తక్కిళ్ళపాడులో పరిమళ తైలము పోయబడి ఆ యొక్క సువాసన అనేకమైనటువంటి గ్రామాలకి వెదజల్లుతుంది. ఆ యొక్క వెదజల్లుతున్నటువంటి యొక్క వాక్య మాటలకి మనమందరం కూడా మరి ఆ యొక్క వాక్యానికే కట్టుబడి. చాలామంది అనుకుంటారు క్రైస్తవులంటే ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికో లేకపోతే ఏవేవో అంటే సుఖాన్ని అనుభవించడానికో అనుకుంటున్నాం. మరి ఆ యొక్క శిష్యులు ఆ యొక్క 12 మంది యొక్క హిస్టరీ మనం చదివినట్టయితే, మరి మన యొక్క ఎస్టీడబ్ల్యూజీలో యూట్యూబ్లో పెట్టినటువంటి యొక్క స్టెఫాన్ గారి నుంచి మనం చూసినట్టయితే, మరి మనకు ఆ యొక్క దైవజనం చెప్పినటువంటి వాక్యాన్ని వింటే మనకు అసలు నిద్రే పట్టదు. ఎందుకని వారి యొక్క ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిని దేంతో కొట్టేశారు, రాళ్లతో కొట్టి చంపబడ్డారు ఎవరు, స్టెఫాన్ గారు. అయితే మనము చిన్న శ్రమ కలిగినప్పుడు కూడా తట్టుకోలేనటువంటి యొక్క పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అయితే ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంలోనికి ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుండే మనకు కలిగేది ఏంటి, ఏంటది, శ్రమ. ఆ శ్రమకు మనం తట్టుకొని ఆ యొక్క వాక్య రీతిగా మనం నడుచుకొని అనేక మందికి పరిమళ సువాసన కలిగి మనం అందరం కూడా జీవించాలి. అలా జీవించిన రోజునే మరి మనందరి యొక్క జీవితాలు దేవుడు పంపించినటువంటి యొక్క ఈ లోకానికి పంపించినటువంటి యొక్క విషయాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి ఆ యొక్క ఆయన నడిపించినటువంటి రీతిగా బైబిల్ యొక్క ఆధారంగా మనందరం కూడా నడుచుకుందాం.